సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు సినిమా బాక్స్ ఆఫీసు కోడి పందాల బరిలా మారిపోతుంది. బడా స్టార్లంతా పోటీకి సై అంటే సై అంటుంటారు. ఎందుకంటే తెలుగు వాళ్లకు సంక్రాంతి బజ్ దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు ఉంటుంది. సినిమా వాళ్లకు అది పర్ఫెక్ట్ సీజన్. ఇంటిల్లిపాది కలిసి సినిమాలకు వచ్చి ఎంజాయ్ చేసే ఆ సీజన్ను మిస్ చేసుకోవాలని ఎవ్వరూ అనుకోరు. అందుకే సంక్రాంతి సీజన్కు విడుదలయ్యే సినిమాలు ఏంటి అనే క్యాలిక్యులేషన్స్, అనౌన్స్మెంట్స్ చాలా ముందు నుంచే మొదలవుతాయి. ఇప్పుడు 2023 సంక్రాంతికి రిలీజ్ సిద్ధమవుతున్న తెలుగు సినిమాల లైనప్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనక తప్పదు. మొదటగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను సంక్రాంతికి కానుకగా విడుదల చేయనున్నట్లు టీం ఇప్పటికే ప్రకటించింది. ప్యాన్ ఇండియా సినిమాగా తొలిసారిగా ప్రభాస్ రాముడి పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. టీజర్కు మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమా బజ్కు అదేమాత్రం ఆటంకం కాదు. అయోధ్య రామ మందిరానికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా అదే రోజు జరుగుతుందని, ఆ రోజునే దేశవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా విడుదలవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక సంక్రాంతి బరిలో ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ వచ్చేశారు. ఆయన హీరోగా నటిస్తున్న మెగా 154కు వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. కేఎస్ రవీంద్ర బాబీ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు టీం ప్రకటించింది. మెగాస్టార్ ముఠామేస్త్రి నాటి స్వాగ్తో కనిపించారు టీజర్లో. ఇక NBK 107 గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాకు వీరసింహారెడ్డి అని టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగానే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వీరసింహారెడ్డి టీజర్లో బాలయ్య పవర్ఫుల్ డైలాగులతో హోరెత్తించారు. ఈ రెండు సినిమాలకు ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ కావడం విశేషం. ఇప్పుడు ఈ మూడు సినిమాల మధ్యలో అక్కినేని అఖిల్ నేను ఉన్నానంటూ పందానికి దిగుతున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్ నటించిన ఏజెంట్ సంక్రాంతి కానుకగా వస్తున్నట్లు టీం అనౌన్స్ చేసింది. తమిళ్ నుంచి విజయ్ కూడా వారసుడు సినిమాతో రెడీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను కూడా సంక్రాంతికే తెస్తున్నట్లు టీం ప్రకటించింది. సో ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, విజయ్ లాంటి బడా స్టార్ల మధ్యలో అయ్యగారు తన లక్ను టెస్ట్ చేసుకోనున్నారన్నమాట. ఏదేమైనా సినిమా అభిమానులకు మాత్రం ఈ సంక్రాంతి సీజన్ పండగే అని అర్థమవుతుంది. Thank you.